అక్కడ ఉన్నటువంటి ఒక రావి చెట్టు మీద పోస్తుండేవాడు ఈ నీళ్లు. రావి చెట్టు పవిత్రమైంది కాబట్టి. ఒకరోజు ఓ పిశాచం కనిపించింది ఆయనకు. ఏమయ్యా, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా దత్తాత్రేయ మంత్రాన్ని జపించి ఆ తీర్థాన్ని నా చెట్టు ఈ చెట్టు మీద పోస్తున్నావు, ఈ చెట్టు మీద నేనున్నాను, నాకు దీని ఫలితం అందుతున్నది, దానివల్ల నాకు పిశాచత్వము విముక్తి పొందాను నేను, దాంట్లో నుండి నేను దివ్యలోకానికి వెళుతున్నాను, నువ్వు ఇచ్చిన తీర్థం నాకు ఇంత ఉపకారం చేసింది, కనుక నీకేమైనా ఉపకారం చేయాలనుంది, నీకేదైనా నేను చేయగలిగింది కోరుకో అన్నది ఆ పిశాచం. అంటే ఆయన అన్నాడు, నాకు వేరే కోరికలు ఏమీ లేవు, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కావాలి అన్నాడు. అంటే దత్తాత్రేయ స్వామిని మేము కనుచూపు మేరలో కూడా వెళ్ళలేము ఆయన దగ్గరికి, కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఎక్కడొస్తాడో నేను తెలుసుకోగలను, ఆ పిశాచాలకు ఉన్నటువంటి శక్తి వల్ల ఆయన నీకు మూడు అవకాశాలు ఇస్తాను నేను, ఆయన ఎక్కడున్నది చూపిస్తాను నీకు, ఆయన మరి నువ్వు పట్టుకోవాలి, ఆయన దొరకడు తొందరగా, ఆయన ఇబ్బంది పెడతాడు, పరీక్ష చేస్తాడు, నువ్వు ఆ పరీక్షకు నిలబడగలిగితే పర్వాలేదు అన్నారు. ఒకరోజు వచ్చాడు, ఆ పిశాచం కనిపించింది, దత్తాత్రేయ స్వామి వచ్చాడు రా అన్నాడు. బజార్లో పిల్లలంతా అల్లరి చేస్తున్నారు, ఓ పిచ్చివాడు తిరుగుతున్నాడు, వాడిని అందరూ రాళ్లతో కొడుతున్నారు, వాడు అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, వాడు పిల్లలను కొడుతున్నాడు, గందరగోళంగా ఉంది. ఆ పిచ్చివాడే దత్తాత్రేయ స్వామి అన్నాడు. ఈయన వెళ్ళాడు, ఈయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఒక రాయి తీసుకొని కొట్టాడు, కొట్టేసరికి కింద పడ్డాడు ఈయన. ఆ పిల్లలతో చుట్టూ చేరి అల్లరి చేస్తున్నారు, ఆయన ఈలోపు వెళ్ళిపోయినాడు, దొరకలేదు. ఇట్లా రెండో అవకాశం కూడా ఇట్లనే వచ్చింది, రెండో అవకాశం కూడా పోగొట్టుకున్నాడు. ఆయన రానియలేదు దగ్గరికి, దెబ్బలు తగులుతున్నాయి ఉంది. ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాను, ఆ తర్వాత నేను చేయగలిగింది ఏం లేదు, నేను వెళ్ళిపోతాను ఇంకా అన్నాడు పిశాచ్. మూడో అవకాశం వచ్చింది, ఊరి బయట ఉన్నాడు ఆయన, శ్మశానంలో ఉన్నాడు అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ మాంసం బీక్కు తింటున్నాడు, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి. ఈయన అక్కడికి వెళ్తుంటే ఆ కుక్కలు నక్కలు వచ్చి మీద పడి పీకటం మొదలుపెట్టినాయి, కరవటం మొదలుపెట్టినాయి. మొదలుపెట్టినా సరే ఆ గాయాలతోటి పాక్కుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆయన, ఏమి రామ్, చాలా రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను, ఏమి నా వెంటబడుతున్నావు, నీకేం కావాలా, ఏమనుకుంటున్నావు అన్నాడు. అంటే అయ్యా, మీరు దత్తాత్రేయ స్వామి అని నాకు తెలుసు, మహానుభావులు, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే పరీక్షకు నెగ్గావు, పరీక్షలో నీకేం కావాలి, అయ్యా మీ దర్శనం కావాలి, మీ అనుగ్రహం కావాలి. సరే అయితే ఈనాటి నుంచి నీకు కొన్ని సిద్ధశక్తులు ఇస్తున్నాను, ప్రజలకు ఉపకారం చెయ్యి, సేవ చెయ్యి అన్నాడు. దర్శనమిచ్చాడు, అదృశ్యుడైనాడు. అతడి కథ మనకు పద్మపురాణ అంతర్గతమైనటువంటి దత్తఖండంలో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి అతడు ప్రదర్శించినటువంటి శక్తులు. అతడు ఏ రకంగా భూత ప్రేతములను నివారించి ఎందరో ఆర్తులకు కష్టాలు తీర్చాడు, ఎందరి బాధలు తొలగించాడు, ఇవన్నీ చెప్పేవాడు. ఆయన ఎవరైనా వస్తే, యా దత్తాత్రేయ నామం చేయండి, అష్టోత్తరం చేయండి, సహస్రనామాలు చేయండి అనేవాడు. అంటే ఈయన తన ఇచ్ఛాశక్తితో తగ్గించగలడు దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి సిద్ధశక్తి వల్ల. కానీ వాళ్ళ చేత దత్తం నామావళి చేయించేవాడు, పూజలు చేయించేవాడు, మంత్రం చేయించేవాడు. భక్తులు ఒకరాడు అడిగాడు, స్వామి ఇదంతా దేనికండి, మీరు పొమ్మంటే పోతుంది బాధ, ఏ కష్టమైనా తీర్చగలరు, వాళ్ళ చేత మళ్ళీ ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, రే దీంట్లో ఒక రహస్యం ఉన్నది, నేను వీళ్ళ బాధలు తొలగించాననుకో దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల, వీళ్ళంతా నన్ను దేవుడు అని అనుకోని నన్ను పూజించటం మొదలు పెడతారు రేపటి నుంచి. దేవుణ్ణి పూజించాలి, దత్తాత్రేయ స్వామిని పూజించాలి, అంతేగాని నన్ను కాదు. దత్తాత్రేయ స్వామి అష్టోత్తర నామం వాళ్ళు చేస్తే వాళ్ళకేం ఫలించదు, కానీ నేను చేయమంటే వాళ్ళకు ఫలిస్తుంది. అందువల్ల వాళ్ళ చేత చేయించి దత్తస్వామి యందు వాళ్లకు భక్తి కలిగేటట్లుగా నేను చేస్తున్నాను. అంటే యోగి అయిన వాడు, సిద్ధుడైన వాడు తన కీర్తిని కాదు కోరుకోవలసింది, తనకు ఏ దేవత శక్తినిచ్చిందో ఆ దేవత యొక్క భక్తి ప్రజలకు కలిగేటట్లుగా చెయ్యాలి అని చెప్పి చెప్పాడు. అది సిద్ధ మార్గంలో, యోగ మార్గంలో ఉండేటువంటి సిద్ధాంతం అది. కనుక దత్తాత్రేయ స్వామి అలా ఎన్నో అద్భుతమైనటువంటి మహిమలు చూపించాడు.
దత్తాత్రేయ స్వామి యొక్క శిష్యుడు కార్తవీర్యార్జునుడు. కృతవీర్యుడు అని రాసున్నాడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు, వాడు హ్యాండిక్యాప్డ్ అంటామే అట్లాంటి వాడు, అంటే కాళ్ళు సొట్ట, చేతులు సరిగ్గా లేవు, కాళ్ళు సరిగ్గా లేవు, నోరు సరిగ్గా లేదు, మొహం సరిగ్గా లేదు, వికృతాకారం, పొట్టివాడు, ఇన్నీ ఉన్నాయి, దుర్లక్షణాలన్నీ ఉన్నాయి, చదువు రాదు, ఏమీ రాదు. చక్రవర్తి యొక్క కుమారుడు, రాజు కావలసినటువంటి వాడు, కానీ ఇట్లా ఉన్నాడు. అప్పుడు కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత మంత్రులు పురోహితులు చెప్పారు, యా దత్తాత్రేయ స్వామి ఆశ్రమం ఉన్నది, ఆయన దగ్గరికి అబ్బాయిని తీసుకెళ్తే ఏమన్నా బాగైతుందేమో, ఆయన అనుగ్రహిస్తే ఏదైనా అవుతుంది అని అంటే పిల్లవాడిని తీసుకెళ్ళాడు మహారాజు. అంటే ఆయన ఏం మాట్లాడలేదు, అబ్బాయిని ఇక్కడ ఉంచి వెళ్తాను, తమరు అనుగ్రహించండి అన్నాడు. మాట్లాడకుండా ఊరుకున్నాడు, మౌనం అర్ధాంగీకారం. మహారాజు నమస్కారం చేసి వెళ్ళాడు, ఈ పిల్లవాడు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉంటున్నాడు, చేతైన సేవ చేస్తున్నాడు. ఒకరోజు ఆయన చూస్తున్నాడు, అటు ఇటు ఉన్నాడు, తిరుగుతున్నాడు, ఆయన కాలు ఏదో తగిలింది, ఆ కాలు తగిలి ఉన్న కాలు కాస్త ఇరిగిపోయింది, ఇంకా అట్లా అయింది. అయితే ఒరే, నా దగ్గరికి వచ్చి నువ్వు ఏదో బాగైతావని తీసుకొచ్చారు, ఉన్నది కూడా ఊడింది, నువ్వు ఇంకా ఏం చేస్తావు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కథలు లేవు, పో ఇక్కడి నుంచి, మీ వాళ్ళతో చెప్పు నేను తీసుకెళ్తారు మీ నాయన దగ్గరికి అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని చూస్తూ మరణిస్తాను, కథలు లేకపోతే ఏం చేస్తాను అన్నాడు. అప్పుడు వాడి భక్తికి సంతోషించి ఆయన మహాశక్తిని అనుగ్రహించాడు. రే, నేను సంతోషించాను నీ భక్తికి, నీకు 1000 చేతులు ఇస్తున్నాను, ఈ చేతులలో ఆయుధాలు ధరించు, శత్రువులను జయించు, అస్త్రశస్త్రములు ఇస్తున్నాను, నిన్ను మించగలవాడెవడూ లేడు, అజేయమైనటువంటి పరాక్రమం, ఈ ప్రపంచమంతా జయించగలవు నువ్వు, అయితే ఎప్పుడైనా అధర్మం చేస్తే అప్పుడు నీవు వధించబడతావు అన్నాడు. మీ ఆజ్ఞ అన్నాడు. కార్తవీర్యార్జునుడు చక్రవర్తి అయినాడు, అతడు విష్ణుదేవుని యొక్క ఆయుధమైన చక్రం సుదర్శనం దాని యొక్క అవతారంగా చెప్పబడుతున్నాడు. సుదర్శనుడు ఒకసారి ఆయనకు అహంకారం వచ్చిందిట, విష్ణుదేవుడిదేముంది, ఎవరినన్నా రాక్షసులను చంపాలంటే నన్ను పంపిస్తుంటాడు, నేను పోయి చంపేస్తుంటాను, చంపేది నేను, కీర్తి ఏమో విష్ణుమూర్తికి అనుకున్నాడు. అంటే విష్ణుదేవుడు ఆ అహంకారాన్ని గ్రహించి నువ్వు మానవుడిగా పుట్టు అని శపించాడు, ఆ శాపం వల్ల పుట్టాడు. సరే, ఇప్పుడు మళ్ళీ చక్రవర్తి అయినాడు. చక్రవర్తి అయిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచింది, రాజ్యం అన్నీ బాగా ఉన్నాయి. అంటే ఒకసారి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమంలో ఆవు హోమధేను ఉన్నది, అలిసిపోయి సైన్యాలతో వెళ్ళాడు. ఆ హోమధేనువు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా సృష్టించి ఇచ్చింది, అందరూ హాయిగా భోంచేశారు. ఆ ఆవును నాకు ఇవ్వు అని అడిగాడు కార్తవీర్యార్జునుడు. ఇది ఇచ్చేది కాదు అన్నాడు. బలవంతంగా తీసుకెళ్ళాడు. బలవంతంగా తీసుకెళ్తే తర్వాత పరశురాముడు వచ్చాడు, విషయం తెలుసుకున్నాడు, వెళ్ళి కార్తవీర్యార్జునుడిని చంపి ఆ ఆవును తీసుకొచ్చాడు.